పెట్టమని ఎవరు కదన్నారు? భారతీయ జనతా పార్టీ వాళ్ళు మా మీద ఆరోపణలు చేస్తారు, తెలుగుదేశం వాళ్ళు మా ఆరోపణ ఆరోపణలు చేస్తారు. అసలు జనసేన చేస్తే భారతీయ జనతా పార్టీ చేసినట్టే, ఇంకేముంది? వాళ్ళిద్దరూ అలయన్స్లో ఉన్నారు కదా, అవునా కదా? ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఏ ఆరోపణ చేశారో అవన్నీ భారతీయ జనతా పార్టీ చేసినట్టే లెక్క. వాళ్ళిద్దరు అలయన్స్లో ఉంటే, లేకపోతే వీళ్ళు వేరేగా చేయాలి, కొత్తగా చేసినే ఉంది. వాళ్ళు ఏదో లడ్డా గారు అమిత్ షా గారు వస్తున్నారు కాబట్టి ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మీద కాస్త బురద తల్లి వాళ్ళ పార్టీని బతికించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. అంతే తప్ప వాళ్ళు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు, అవాస్తవాలు. నిరూపించుకోమని తప్పే ఉంది. తెలుగుదేశం వాళ్ళు చేసే ఆరోపణలే పవన్ కళ్యాణ్ గారు చేస్తారు, తెలుగుదేశం వాళ్ళు పవన్ కళ్యాణ్ చేసే ఆరోపణలే కొత్తగా వచ్చినటువంటి నిన్న మొన్న వచ్చేవాళ్ళు వాళ్ళు భారతీయ జనతా పార్టీ పెద్దలు చేస్తారు. భారతీయ జనతా పార్టీ పెద్దలు ఇవాళ చేయటువంటి అంతకుముందు కూడా సోమవీరాజు గారు చేస్తూనే ఉన్నాడు కదా, కొత్త ఉంది దీనిలో? ఏమండి, ఉంటే తప్పే ఉంది, నిరూపించుకోమన్నాడు ఎవరు కదన్నాడు? నిరూపించుకుంటే పేపర్ స్టేట్మెంట్ ఎందుకు నిరూపించవచ్చు కదా? వాళ్ళ కేంద్రంలో చాలా పెద్ద ప్రభుత్వం, చాలా పవర్ఫుల్ ప్రభుత్వం ఉంది కదా, నిరూపించమనండి. ఎవరు కదన్నారు? రాష్ట్ర ప్రభుత్వం మీద ఆరోపణలు చేయటం అనేది వారికి సరదా అయిపోయింది. అని అనుకుంటాను నేను, అవును కాదు చెప్పండి. ఎట్ట అవుద్ది? ఆరోపణ వరకు అవుద్ది వాళ్ళు దీనిలో ఉంటే, పొత్తులో ఉంటే. పోనీ వాళ్ళు ఇచ్చారనుకో, మా నాకేం అభ్యంతరం లేదు. జనసేన డబ్బులు ఇచ్చింది అనుకోండి, మీరు గుర్తుపెట్టుకో బ్రదర్, జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో భాగస్వామి కాదు. నెంబర్ వన్, భారతీయ జనతా పార్టీ సింగిల్గానే అక్కడ ప్రభుత్వం నడుపుతుంది, అవునా? అది ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ భాగస్వామి కానప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పించినట్టు కాదనేది నా అభిప్రాయం. నా తప్పు అయితే సరిచేసి సర్దుకుంటా. ఆయన ప్రభుత్వంలో భాగస్వామి కాదుగా, భాగస్వామ్యం. ఈయన ఎంపీలు ఏమైనా ఉన్నారా? ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్, జనసేన కలిపి నడపటల్లా వాళ్ళు సింగిల్గా నడుపుకుంటున్నారు, పార్టీని మాత్రం కలిపి నడుపుతున్నారు ఆంధ్ర రాష్ట్రంలో. అర్థమైందా? క్లారిటీ వచ్చిందా? లేకపోతే నాకు నాకు ఏమన్నా చెప్తావా? చెప్పుకోనాయి. కుట్రలేముంది, ఓడించడానికి ప్రయత్నాలు చేస్తారు. కుట్రలేముంటాయి దీనిలో? కుట్రలేముంటాయి సహజంగా. అంటే కుట్రలంటే నేను చాలా సందర్భాలు చెప్పా, కొత్త కొత్త వ్యక్తుల్ని నా మీదకు పోటీకి తీసుకొస్తున్నారు, వస్తాదుల్ని తీసుకొస్తున్నారు. ఇంతకుముందు కుస్తీ పోటీల్లోనూ ఎన్నికల పోటీల్లోనూ బాగా గెలిచినటువంటి వస్తాదుల్ని తీసుకొచ్చి సత్యనబలిలో పెట్టి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు నన్ను ఓడించాలని ప్రయత్నం చేస్తున్నారు. చేసుకొనియండి, నాకు ఏ విధమైన అభ్యంతరం లేదు. వాళ్ళ రాజకీయం, వాళ్ళ పార్టీ, చేసుకోమని నాకేం అభ్యంతరం లేదని కూడా చెప్పాను కదా. కాకపోతే ఈ పార్టీ, ఆ పార్టీ, ఆ పార్టీ, ఆ పార్టీ, ఆ పార్టీ మారిన వస్తాదులు తీసుకొచ్చి నా మీద పెడుతున్నారు. ఆయన ఏమో వస్తాది ఏమంటున్నాడంటే, అసలు నీకు టిక్కెట్ తెచ్చుకో, దమ్ముంటే నా మీద పోటీ చేయమంటున్నాడు. నేను టిక్కెట్ తెచ్చుకుంటానో లేదో మీ అందరికీ తెలుసు, ప్రజలకు తెలుసు. నేనేమి కాళ్ళు పట్టుకుని టిక్కెట్ తెచ్చుకోను, పార్టీలు మారి టిక్కెట్ తెచ్చుకోను, మోసం చేసి టిక్కెట్ తెచ్చుకోను. విశ్వాసంగా ఉండి టిక్కెట్ తెచ్చుకునేటటువంటి వ్యక్తిని నేను జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు నేను సత్యనపల్లిలోనే టిక్కెట్ తెచ్చుకొని పోటీ చేస్తాను అని చెప్పాను. ఇది నా ఆన్సర్ ఆ వస్తాదికి. ఇంకేమని అడుగుతావా? అక్కడ వస్తాదులు ఎక్కువైపోయారు. లోకల్ వస్తాదు, బయట వస్తాదు అని ఇద్దరున్నారు. లోకల్ వస్తాదులు, బయట వస్తాదులు కుస్తీ పడుతున్నారని అంటున్నారు. వాళ్ళు కుస్తీలు పడతారో స్టంటులు చేస్తారో వాళ్ళ ఇష్టం, మనకేం అభ్యంతరం లేదు. మాకు ఈజీ అయిద్దో కష్టమైద్దో నా ప్రజలు ఉన్నారు, ఆ భగవంతుడు ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఎంతమంది వస్తాదులు వచ్చినా నా ప్రజలు నన్ను గెలిపిస్తారని నమ్ముతున్నాను.